వెల్కమ్ టు తెలుగు ఐక్యూ ఎవరు మీలో కోటీశ్వరులు లో భాగంగా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కాల్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఎవరు మీలో కోటీశ్వరులు అఫీషియల్స్ నుంచి సో కాల్స్లో చాలామంది క్వశ్చన్స్ని ఫేస్ చేస్తున్నారు ఆ క్వశ్చన్స్ని ఒక్కొక్కరుగా మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది మాకు మెయిల్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ప్రతి ఇంతకు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్నే అడిగారని చెప్పి మాకు చెప్తున్నారు సో ఇక మీదట ఫోన్ కాల్స్ ఏవైతే వాళ్ళు రాబోతున్నారో అంటే రిసీవ్ చేసుకోబోతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ సిరీస్ని నేను చేస్తున్నాను సో ఇప్పటిదాకా నేను ఫైవ్ పార్ట్స్ చేశాను సో ఫైవ్ పార్ట్స్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ని అడిగారు ఆ క్వశ్చన్స్ని ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక ఎవరైతే కాల్స్ రిసీవ్ చేసుకోబోతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను ఈ వీడియోస్ మీకు అందిస్తున్నాను సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పార్ట్ వన్ టు పార్ట్ ఫైవ్ లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఆ సిక్స్ వీడియోస్ మీరు చూడండి దెన్ మీకు చాలా వరకు అవి యూజ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీకు మీరు ఫోన్ రిసీవ్ చేసుకుంటే సో ఇంతకీ ఈ వీడియోలో విషయానికి వస్తే కొద్ది నిమిషాల క్రితమే ఒక సబ్స్క్రైబర్ కింద కామెంట్ చేశారు సో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఈ మూడు అడిగారని చెప్పి సో ఆ క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్లో కనిపించే విగ్రహం ఏది అని అన్నారు సెకండ్ క్వశ్చన్ ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరిగింది అని అడిగారు నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయన్నారు అంటే రెండు రెండు రాష్ట్రాలు కలిపి ఎన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ అడిగారు అనమాట సి దీనికి క్వశ్చన్ దీనికి సంబంధించిన ఆన్సర్స్ని నేను విత్ ప్రూఫ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సి ఫస్ట్ ఆఫ్ హుస్సేన్ సాగర్లో స్టాచ్యూ ఏది అంటే బుద్ధ విగ్రహం అనమాట బుద్ధ స్టాచ్యూ హుస్సేన్ సాగర్కి సంబంధించిన స్టాచ్యూ సెకండ్ క్వశ్చన్ చూడండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ ఎనిమిది మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి సో ఎప్పుడైనా సరే మార్చ్ ఎనిమిది ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనకు ఉండబోతోంది ఇది మనకు సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ ఇక మూడో క్వశ్చన్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే పదమూడు జిల్లాలు ఉన్నాయి వన్ త్రీ మనకు ఇంకా ఇది జిల్లాలు ఇంక్రీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ బట్ అది అఫీషియల్గా అది ఇంకా సాకారం కాలేదు సో ప్రజెంట్ ఈ రోజుకైతే మాత్రము దీనికి ఆన్సర్ పదమూడు మాత్రమే నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే నేను సర్చ్ చేస్తే కొన్ని చోట్ల ముప్పై ఒకటి అనుంది కొన్ని చోట్ల ముప్పై మూడు అని ఉంది సో ఇలా కాదు అని చెప్పి తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళాను సో అఫీషియల్ సైట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ముప్పై మూడు అని మెన్షన్ చేశారు సో పైన కనబడుతున్న విధంగా తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ సైట్ అనమాట ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళు ముప్పై మూడు అని మెన్షన్ చేశారు సో దీనికి ఆన్సర్ ముప్పై మూడు అనమాట సో ముప్పై మూడు తెలంగాణలో ఉన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో పదమూడు సో మొత్తం కలిపి మనకు ఫార్టీ సిక్స్ డిస్టిక్స్ ఉన్నాయన్నమాట రెండు రాష్ట్రాలు కలిపి సో దీనికి ఆన్సర్ నలభై ఆరు అనమాట సో ఇవి మూడు క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ అండ్ ఎవరైనా సరే కాల్ రిసీవ్ చేసుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి లేదా ఐక్యూ తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయండి నేను అందరితో అందరికీ షేర్ అయ్యే విధంగా నేను ఏర్పాటు చేస్తాను సో బికాజ్ మనకు మనమే సహాయం చేసుకోవాలి సో థ్యాంక్ యూ అండ్ ఎవరైనా సరే కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు కాల్ రిసీవ్ చేసుకోకపోతే ఎట్లా అని అడుగుతున్నారు క్వశ్చన్స్ సో ఏం భయపడకండి ఒకవేళ కాల్ రిసీవ్ చేసుకోకపోతే మీరు వేరే నెంబర్ నుంచి ట్రై చేయండి తప్ప మీరు హోప్ అయితే వదులుకోకండి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ